హ్యాపీ కపుల్స్ ఏ నది ఒడ్డునో సముద్రం ఒడ్డునో కూర్చొని అలా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ కూర్చోరు. అలాగని వారిద్దరికీ ఒకే రకమైన ఇష్టాలుంటాయనో కలిసి ఎక్కువ సమయం గడుపుతారనో అనుకోవడం కూడా పొరపాటే. వాళ్లేమి ఆదర్శ దంపతుల్లాగా ఉండరు. వాళ్లు కూడా అప్పుడప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళని మిగిలిన వాళ్ల నుంచి విడదీసేది ఏది అంటే అదే వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు ఎలా ఉంటారో ఈ వీడియోలో చూద్దాం. వీళ్ళు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి కలిసి కొన్ని పనులు చేయడానికి ఇష్టం చూపుతారు. అంటే ఒకళ్ళు ఎస్ అనగానే ఇంకొకళ్ళు వెంటనే నో అనేయరు. అనుకున్నంత మాత్రాన కుదరచ్చు కుదరకపోవచ్చు, కాని వెంటనే నాకు కుదరదు అని మాత్రం అనరు. ఒకరితో ఒకరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ అయిన కనెక్షన్ బలపడడానికి ట్రై చేస్తారు. వీరిద్దరు ఒకరినొకరు విమర్శించుకోవడానికి వెనుకాడరు. అయితే ఆ విమర్శ ఎదగడానికి ఉపయోగపడాలి. అంటే పాజిటివ్ క్రిటిసిజం అంటాం కదా, అలాగన్నమాట. అప్పుడు వారు వ్యక్తులుగా ఎదుగుతారు, కపుల్గా కూడా ఎదుగుతారు. వీరిద్దరి మధ్య ఘర్షణలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిద్దరు వారి ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలరు. వీరు వీరి ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోగలరు. అప్పుడే వీరు కోపాన్ని చిరాకుని వదిలి హ్యాపీగా ఉండగలరు. వీరి సీక్రెట్ అదే. వీరిద్దరు ఒకరు చెబుతున్న విషయాన్ని అదే పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోగలరు. అందుకే వీరిద్దరి మధ్య స్ట్రగుల్ తక్కువగా ఉంటుంది. వేళ కొళంగా మాట్లాడడం, అమర్యాదగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం లేదా మాట్లాడడం వంటి పనులు వీరసలు చేయరు. వీరిద్దరు ముందు వ్యక్తులుగా గౌరవాన్ని ఇచ్చుకుంటారు. వీరి బంధానికి పునాదిగా స్నేహం నిలుస్తుంది. వీరిద్దరు ముందు ఫ్రెండ్స్, ఆ తరువాతే పార్ట్నర్స్. ఫ్రెండ్షిప్ లో ఉండే నిజాయితీని వీరు బంధంలో కూడా కొనసాగిస్తారు. ఒకరి ప్రెజెన్స్ ని ఒకరు కోరుకుంటారు, ఇష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు. వీరు ఒకరి అభివృద్ధికి ఒకరు కావలసిన సహాయ సహకారాలని అందిస్తారు. చివరిగా వీరిద్దరు ఒకరితో ఒకరు కలిసి గడపడానికి ప్రాధాన్యతనిచ్చినా ఎప్పుడు ఒకరిని ఒకరు అంటిపెట్టుకునే ఉండాలని కూడా అనుకోరు. అది సఫోకేటింగ్ గా ఉంటుందని వీరికి తెలుసు. అందుకే ఎవరికి వారు సొంతంగా కొంత సమయం గడపడంలో ఉండే ఆనందాన్ని కూడా వీరు ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.